మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కరీంనగర్లో ఈ అద్భుతం జరిగింది. కవలంలో ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే ఆ మహిళ ఆమె అక్క ఇద్దరూ కవలలే. అంతేకాదు ఆమె అక్క కొన్ని నెలల కిందటే ముగ్గురు కవలలకు జన్మనిచ్చింది. కవలలైన ఈ అక్క చెల్లెళ్ళు నిఖిత లిఖిత పోటీపడి మరీ పిల్లల్ని కన్నారంటూ బంధువులు తెలిసిన వాళ్ళు స్నేహితులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా నాగులమల్యాల గ్రామానికి చెందిన నిఖితకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి కరీంనగర్ పట్టణంలోని యశోదాకృష్ణ ఆసుపత్రి స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ ఆకుల శైలజ వద్ద చికిత్స తీసుకుంటున్నారు. ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు సిజేరియన్ నిర్వహించి డెలివరీ చేశారు. ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో నిఖిత సాయి కిరణ్ గౌడ్ దంపతులు సంతోషంలో మునిగి తేలారు. సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు కవలలు పుడతారని, ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడం అరుదుగా జరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు. 8 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుందని డాక్టర్ శైలజ అన్నారు. ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారంటూ కరీంనగర్ పట్టణ ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.